నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు అదృశ్యం కలకలం రేపింది. ఆసుపత్రి ఆవరణలో తండ్రితో కలిసి నిద్రిస్తున్న ఏడాది వయసున్న బాలుణ్ణి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అపహరించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్కు చెందిన లక్ష్మి అనే మహిళ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. రాత్రి కావడంతో లక్ష్మి తన భర్త రాజు కొడుకు మణికంఠతో కలిసి ఆసుపత్రి ఆవరణలో నిద్రించారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు మణికంఠను అర్ధరాత్రి ఎత్తుకెళ్లారు. ఉదయం లేచి చూసేసరికి తన కొడుకు పక్కన లేకపోవడంతో బాలుడి కోసం ఆసుపత్రి పరిసరాలు వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు బాధితుడిని ఎత్తుకెళ్లిన వీడియో సీసీ కెమెరాలో నమోదైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాదిలో 2 కిడ్నాప్ కేసులు నమోదు కావడం ఆసుపత్రిలో కలకలం రేపింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో రాత్రి రాజు మరియు లక్ష్మి వాళ్ళ పిల్లలతో సహా పార్కింగ్ ఏరియాలో పడుకునే సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వాళ్ళ బాబుని తీసుకొని పోవడం జరిగింది. దాని మీద మేము స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఆ బాలుడికి సంబంధించి సీసీటీవీ అన్ని రకాలుగా టెక్నికల్గా కానీ ఫిజికల్గా కానీ అన్ని రకాలుగా వర్కౌట్ చేస్తున్నాము. టీమ్స్ ఫామ్ చేసినాము, త్వరలోనే పట్టుకుంటాం. మరి పోలీసులు అక్కడ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు వాస్తవమే. అయినా కానీ అంటే అంత అన్ని ప్లేస్లలో అందరు ఉండరు కదా. ఆసుపత్రిలో సీసీ కెమెరా పూర్తిగా పనిచేస్తలేదు. ఎక్కడ చూడాలి, మన చూడాలి. సీసీ కెమెరాస్ అయితే కొన్ని పనిచేస్తున్నాయి, వాటి మీద వెరిఫై చేస్తున్నాము. గతంలో ఏమైనా కిడ్నాప్ జరిగింది కదా, ఈ ఘటన మళ్ళీ పాల్పడి ఉండదు. అన్ని రకాలుగా పాత అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో, పాత గ్యాంగ్స్ కానీ పాత అఫెండర్స్ కూడా వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ వచ్చినారా ఏందనేది కూడా వెరిఫై చేస్తాం. రాత్రి 19 రాత్రి వాళ్ళు బయట పడుకొని ఉన్న సమయంలో ఇది తీసుకొని పోవడం జరిగింది.